హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి పాత్రలో మీరు ఎప్పుడైనా వంటలు తయారు చేశారా వీటిని ఇత్తడి గిన్నెలు అంటారండి మన పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి వాటిలోనే వంటలు తయారు చేసుకుని తినేవారు చాలా హెల్దీ అని చెప్పేసి మేమైతే పూజలు పండగలు అయితే కంపల్సరీగా ఇలాంటి గిన్నెల్లోనే వంటలు తయారు చేస్తాము ముఖ్యంగా దేవునికి అయితే నైవేద్యాలు ఇందులోనే తయారు చేస్తారు ఫ్రెండ్స్ మనం ముందుగా ప్రసాదం దేనిపైన వండుతామో దాన్ని శుభ్రంగా కడుక్కొని ముగ్గులు వేసుకొని పసుపు పెట్టిన తర్వాత దానిపైన గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో నెయ్యి వేసుకోవాలి ఒక కేజీ రవ్వకు పావు కేజీ నెయ్యి పడుతుంది నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి అవి వేయించిన తర్వాత అందులోనే రవ్వ ఇది గోధుమ రవ్వ అని ఇది వేసి చక్కగా కలుపుకోవాలి దోరగా ఇలా వేయించాలి వేయిస్తూ ఉంటే ఆ స్మెల్ వస్తుంది కదండి అప్పుడు మనకు వేగినట్టు అనిపిస్తుంది తర్వాత ఆ వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా అందులోనే వేసి చక్కగా కలపాలి కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత అన్నీ చక్కగా వేయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని తర్వాత ఇసర పెట్టుకోవాలి ఒక కేజీకి ఒక నాలుగైదు గ్లాసుల వాటర్ వేసుకొని వేడి చేసుకోవాలి తర్వాత వేయించిన ఆ రవ్వని అందులో వేసి ఉండలేకుండా కలుపుకోవాలి తర్వాత ఒక అర చెక్క కానీ ఒక కొబ్బరి ముక్క కానీ గ్రేడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వ ఉడికిన తర్వాతనే షుగర్ అన్న బెల్లం అయినా వేసుకోవాలి లేదంటే ముందుగా వేసుకుంటే రవ్వ ఉడకదు అందుకని ఉడికిన తర్వాత ఇలా షుగర్ వేసుకోవాలి అలాగే కస బెల్లం కూడా వేసుకోవాలి రెండు వేసుకున్నప్పుడే ఆ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది అందులో మనం ప్రసాదం లాగా దేవునికి చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొన్ని పాలు వేసుకోవాలి కొన్ని అంటే కొన్ని వేసుకోవాలి ఇక స్వీట్ అయిపోవచ్చింది కాబట్టి సిమ్లను పెట్టి ఉడికించుకోవాలి లేదంటే అడుగంటే ఇస్తుంది ఇక కాసేపు ఇలా సిమ్లో ఉడికించిన తర్వాత మనం గ్రేట్ చేసుకున్న కొబ్బరి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్దిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి అలా వదిలేయాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక వాటర్ అంతా ఎంగిపోయి కాసేపు తర్వాత గట్టి పడుతుంది అలాగే సిరప్ పొడి పొడిలాడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మా దాంట్లో పెళ్ళైన ప్రతి అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఇలా ఇత్తడి గిన్నెలు ఇత్తడి పాత్రలు తప్పకుండా కొని ఇస్తారు పెళ్ళిలో అదొక ఆనవాయితీగా ఉంది అందులోనే ప్రసాదాలు తయారు చేసుకుంటారు పండగలకి ఫ్రెండ్స్ మేము కూడా తయారు చేసుకుంటాము మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్